వెల్కమ్ టు టీ10, నేను రేవతి. 608 లోటస్ పోస్టులకు దాదాపు 25,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఘటన ముంబైలోని ఎయిర్ ఇండియాలో జరిగింది. అభ్యర్థులంతా కార్యాలయానికి చేరుకోవడంతో తొక్కిసలాట పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిని నియంత్రించలేక సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. కౌంటర్ ను చేరుకునేందుకు అభ్యర్థులు పోటీ పడడంతో తోపులాట పరిస్థితులు ఏర్పడ్డాయి. నీరు ఆహారం లేకుండా గంటల తరబడి క్యూ లైన్ లో వేచి చూడడంతో పలువురు అస్వస్థకు గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎయిర్పోర్ట్ లోడర్లు విమానంలో లగేజ్ ని లోడ్ చేయడం, బ్యాగేజ్ బెల్ట్లు, ర్యాంప్ ట్రాక్టర్లను ఆపరేట్ చేయడం చేస్తారు. ప్రతి విమానానికి కనీసం 5 లోడర్లు అవసరం. జీతం నెలకు 20,000 నుండి 25,000 వరకు ఉంటుంది. ఓవర్ టైం అలవెన్స్ లతో కలిపి సుమారు 30,000 వరకు ఉండవచ్చు. సుమారు 400 కిలోమీటర్ల దూరం నుండి ఇంటర్వ్యూ కోసం వచ్చినట్లు బుల్దానా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తెలిపారు. బీబీఏ 2 చదువుతున్నట్లు తెలిపాడు. ఉద్యోగం వస్తే చదువు మానేస్తారా అని ప్రశ్నించాడు. ఏం చేయలేమని, నిరుద్యోగం తీవ్రంగా ఉందని అన్నారు. మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం గుజరాత్ లోని భరుచ్ జిల్లాలో ఇదే తరహా పరిస్థితిని నెలకొన్న సంగతి తెలిసిందే. ఓ ప్రైవేటు సంస్థలో 10 కోసం 1800 మంది పోటీ పడ్డారు. తొక్కిసలాటతో ఆఫీస్కు వెళ్లే మార్గంలోని ర్యాంప్ పై రైలింగ్ కూలిపోయింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దేశంలో నిరుద్యోగ పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.